ఒక ఊరిలో ముగ్గురు బద్దకస్తులైన స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు వనభోజనం చేద్దామనుకుని ఊరి చివరి తోటకు వెళ్ళారు. వెళ్ళి చాలాసేపైనా ఎవరూ భోజనం ఊసెత్తలేదు. ఆఖరికి ముగ్గురిలో ఒకడు తిండి విషయం ఏం చేద్దామన్నాడు. రెండోవాడు బియ్యము తెచ్చానన్నాడు. మూడోవాడు కూరలు తెచ్చానన్నాడు. మరెందుకు ఆలస్యం, వంట మొదలు పెట్టండి అన్నాడు మొదటివాడు. అగ్గి పెట్టే కట్టెలు లేవు కదా అనుకున్నారు. అప్పుడు మొదటివాడిని ఆ రెండూ తీసుకురమ్మన్నారు. అసలు వంట సంగతి గుర్తు చేసింది నేను, నాకే మళ్ళీ పని చెబుతారా అని కోపగించుకున్నాడు మొదటివాడు. కానీ మేము సరుకులు తెచ్చాము కదా అన్నారు మిగతా ఇద్దరు. ఆఖరికి ముగ్గురూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి ఆ క్షణము నుండి ఎవరు ముందు మాట్లాడతారో వారిదే అగ్గి పెట్టే కట్టెల బాధ్యత అనుకున్నారు. అంతే ముగ్గురు మూతి బిగించి కూర్చున్నారు. సాయంత్రమైనా ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటువైపు వెళుతున్న బాటసారులకు తోటలో ఉన్న ముగ్గురు స్నేహితులు కనిపించడంతో దగ్గరగా వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారని అడిగారు. ఎన్నిసార్లు అడిగినా వారి నుండి సమాధానం రాకపోవడంతో దొంగలై ఉంటారని రాజభటులకు అప్పగించారు. ఆ బద్దకస్తుల చేత మాట్లాడించటం భటుల వల్ల కూడా కాలేదు. చివరకు రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ కూడా వారు నోరు విప్పలేదు. విసిగిపోయిన రాజు 100 కొరడా దెబ్బలు శిక్ష వేసేసరికి వారిలో ఒకడు భయపడి నోరు విప్పి నిజము చెప్పగా సభలోని వారంతా నిర్ఘాంతపోయారు. ఆ ముగ్గురిని రాజమందిరములోనే ఉంచి ఊపిరి సలపనంత పని అప్పగించాలని, బద్ధకము పూర్తిగా వదిలి వారిలో మార్పు వచ్చిన తర్వాత మాత్రమే బయటకు పంపాలని రాజు ఆజ్ఞాపించాడు.